డబ్బును సంపాదించవచ్చు కానీ సమాజంలో పేరును సంపాదించలేం. 10 మంది నిన్ను చూసి గౌరవమీయనప్పుడు నీకెంత స్థాయి ఉంటే ఎంత, నీకెంత ధనం ఉంటే ఎంత, నువ్వెంత, నీ బతుకెంత. ధనమున్నదని అహంకారంతో మెదిలితే చివరికి ప్రాణాలు పోయే క్షణంలో ఒక్కరు కూడా దగ్గరికి రాకుండా ఒంటరిగా చావు. దారుణంగా చనిపోయే ఒక బాధాకరమైన పరిస్థితికి సంబంధించిన వీడియో. సత్యబాబా, నేను ఇంకా ఏ కుక్కో లారి కింద పడింది కంగారు పడ్డాను. పోతాడు, తలకి గట్టి దెబ్బ తగిలింది. దేవుడి వల్ల పోతే బాగుండు, బాకీ వాళ్ళు పండగ చేసుకుంటారు. ఇన్నాళ్ళకి పాపం పండింది, దేవుడు ఉన్నాడు. కరెంటు ప్రాణాలు పోయేలా ఉన్నాయి, హాస్పిటల్ తీసుకెళ్ళరా. హాస్పిటల్కా? ఎందుకు డబ్బులు పోక ఓ జండు బొంగనుకొని కింద నుంచి పై దాకా రాసుకో, తగ్గిపోతుంది. అనవసరంగా 3 జోకర్లు పేగబడేసి వచ్చా నీ వీడియో మండపం మీరైనా తీసుకెళ్ళరా, కావాలంటే డబ్బులు ఇస్తాను. ఎంతో మంది కడుపులు కొట్టి సంపాదించిన పాపపు సొమ్మ తీసుకుంటే ఆ ఉసురు మాకు తగ్గుతుంది. నువ్వు తీసుకెళ్ళరా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు మా ఆవిడ నొప్పులు పడుతుంటే ఏమన్నావురా, డెలివరీ చేయించడానికి డబ్బులు లేనాడు, కడుపు ఎందుకు చేసేవురా అని అడిగావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, హాస్పిటల్కి వెళ్ళలేనాడు, యాక్సిడెంట్ ఎందుకు చేసావు? ఏంటిది, నువ్వేమో సిగరెట్ కాల్ చేస్తున్నా, ఇడేమో ప్యాకెట్ హేస్తాడు. మీ తమ్ముడు అక్కడ లారీ గుద్దేసింది ఆ సెంటర్ లో. అయ్య బాబోయ్, ఏంట్రా ఇది? లారీ గుద్దేసింది. ఎలా కాపాడతావరా, మా పెళ్ళాల పిల్లల్ని మా కాకుండా చేసావు. అరే వాళ్ళుంటే కూల్ పని చేసినా మాకింత కూడెట్టి వాళ్ళు. అందుకే వీడికి హెల్పింగ్ చేయకూడదు, చచ్చిపోతాడేమరా. పోతే మంచిది కదా, వీడు బతితే మన ఇల్లు నొక్కేసి మనల్ని బయటికి అంటేస్తాడు. ఇక జీవితంలో మన పెళ్ళాలు మన మొహం చూడరు. కరెక్టే, వీడు పోతే మన ఇల్లు మనకే ఉండిపోతాయి, వీడికి వారసులు కూడా ఎవరు లేరు, వీడి ఆస్తి మొత్తం మనకే వచ్చేస్తుంది. ఒరే నువ్వు ఇలా బతికుంటాం కంటే లేటు సత్యబాబుగా, గతంలో ఉండిపోవడమే బెటర్రా. తొందరగా పోగొట్టేమని గుడికి వెళ్ళి దండం పెట్టుకు వచ్చేదా. అలాగే బాయ్ రా, నువ్వు పోయాక డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోవడం వస్తాం. హ్యాపీ డెత్ జర్నీ బాయ్. ఒరే జాతక సత్యపోయా.